హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లష్ క్వీన్స్. నేను మీ లక్ష్మి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరు ఎలా ఉన్నారు? దివాళీ ఫెస్టివల్ ఎలా జరుపుకున్నారని నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఈరోజైతే ఇంకో మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చానండి. ఈ వీడియోలో ఒక మంచి హెయిర్ ప్యాక్ని షేర్ చేయబోతున్నాను అనమాట. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ వల్ల కావచ్చు, ప్రజెంట్ ఉన్న వర్క్ టెన్షన్ వల్ల కావచ్చు, ప్రజెంట్ అయితే ప్రతి ఒక్కరూ నేను ఖాళీగా ఉండకూడదు, ఏదో ఒకటి చాలి, ఏదో ఒకటి సాధించాలి అని ఎక్కువగా స్ట్రెస్ పెట్టుకోవడం వల్ల ఆ స్ట్రెస్ ఎఫెక్ట్ అనేది మెయిన్గా హెయిర్ మీద పడుతుంది కదా. సో ఇప్పుడైతే స్కూలింగ్ ఏజ్ నుంచే చిన్న పిల్లల నుంచి హెయిర్ ఫాల్ అని హెయిర్ ఫాల్తో బాధపడుతున్నారు. 100 మెంబర్స్లో ఒక 95 మెంబర్స్ హెయిర్ ఫాల్తోనే బాధపడుతున్నారు. ఎవరో ఒక 5 మెంబర్స్ మాత్రమే అదృష్టవంతులు అనమాట, వాళ్ళకి మాత్రమే హెయిర్ ఫాల్ ఉండట్లేదు. సో మరి అలా హెయిర్ ఫాల్తో బాధపడే వాళ్ళకి ఈ వీడియోలో ఒక మంచి హెయిర్ ప్యాక్ని షేర్ చేయబోతున్నాను అనమాట. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదమా, దెన్ లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఆ హెయిర్ ప్యాక్ని ఎలా తయారు చేసుకోవాలనే తెలుసుకునే కంటే ముందు, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, అది క్లిక్ చేసి పక్కన బెల్ బటన్ని కూడా అలానే యాక్టివేట్ చేసుకున్నారంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నా వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది. ఫస్ట్ ఒక కప్పు ఫ్లాక్స్ సీడ్స్ అవిసె గింజలు తీసుకోవాలి. ఈ అవిసె గింజల్ని బాగా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలండి. అవిసె గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అలాగే విటమిన్ ఇ ఎక్కువగా ఉండడం వల్ల మన హెయిర్ గ్రోత్కి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెష్ కర్రీ లీవ్స్. కరివేపాకు ఫ్రెష్గా ఉన్నవి, మనందరికీ తెలుసు కరివేపాకు మన హెయిర్ గ్రో అవ్వడానికి ఎంత బాగా యూజ్ అవుతుంది అనేది. సో ఈ ఆకుల్ని బాగా వాష్ చేసి మిక్సీ పట్టుకోవాలి. కొన్ని వాటర్ యాడ్ చేసి మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఫైన్ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా అవిసె గింజలు, ఆ అవిసె గింజల్లో కొద్దిగా వాటర్ ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసి స్లోగా మీడియం ఫ్లేమ్లో కొద్దిగా బాయిల్ చేసుకోవాలన్నమాట. సో చూసారా ఇలా వస్తుంది, మరీ ఎక్కువ బాయిల్ చేసుకుంటే గట్టిగా అయిపోతుందండి. స్లోగా జస్ట్ ఒక 1 మినిట్ ఆర్ 2 మినిట్స్ చేసుకుంటే సరిపోతుంది, ఇలా వస్తుందన్నమాట. చూడండి ఈ ఈ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు బాయిల్ చేసుకొని దింపేసుకొని ఇలా సెపరేట్గా ఇంకో బౌల్లోకి తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మిక్సీ పట్టుకొని ఉంచుకున్నాం కదా కరివేపాకుది, ఇలా ఫిల్టర్ సహాయంతో వాటర్ని మాత్రం యాడ్ చేసుకోండి. టోటల్గా డైరెక్ట్గా అలాగే వేసేసుకుంటే మనకు అప్లై చేసుకోవడానికి రాదన్నమాట. సో ఖచ్చితంగా ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకున్న దాన్ని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో విటమిన్ ఇ ఆయిల్ క్యాప్సిల్స్ వాడుతున్నానండి. సో నేనైతే ఒక 2 టైమ్స్ మాత్రమే వచ్చేలాగా తయారు చేస్తున్నాను అనమాట. మీరు కొంచెం ఎక్కువ క్వాంటిటీ కూడా తయారు చేసుకోవచ్చు. సో ఇందులో అన్ని విటమిన్ ఇ ఆయిల్ క్యాప్సిల్స్ మిక్స్ చేశానన్నమాట. నెక్స్ట్ ఇంకా ఇందులో క్యాస్టర్ ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను. ఆముదము క్యాస్టర్ ఆయిల్ మన హెయిర్కి చాలా బాగా యూజ్ అవుతుందండి, హెయిర్ని కండిషన్డ్గా ఉంచడానికి. సో ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కొంచెం నిదానంగా బాగా కలుపుకోవాలన్నమాట. సో చూసారు కదా ఇలా ఆయిల్స్ రెండు ఇందులో బాగా మిక్స్ అయ్యేలాగా స్లోగా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఇప్పుడు దీన్ని ఒక కంటైనర్లోకి సపరేట్గా తీసుకోవాలి. దీన్ని మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చండి. సో నాకైతే ఇది ఒక 2 టైమ్స్ వస్తుందన్నమాట. ఇంకా కొంచెం తయారు చేసింది కూడా ఉంది, బాటిల్లో సరిపోలేదు, ఇప్పుడు ఎలాగో అప్లై చేసుకుంటానని పక్కన ఉంచేసాను. సో నెక్స్ట్ టైం దీన్ని యూస్ చేసుకోవచ్చు. ఇలా 1 మంత్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చండి, 1 మంత్ వరకే స్టోర్ చేసుకోవాలి, ఆ తర్వాత మళ్ళీ పనికిరాదన్నమాట. సో అప్లై చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఇందులో కొద్దిగా ఒక బౌల్ తీసుకొని ఇందులో కొద్దిగా కోకోనట్ ఆయిల్ యాడ్ చేశాను. సో ఇదైతే నేనే ఓన్గా తయారు చేసుకున్నానండి కోకోనట్ ఆయిల్, మీరు కూడా అలా తయారు చేసుకుంటే ఇంకా మంచిదన్నమాట. సో ఇందులో ఇప్పుడు నేను అప్లై చేసుకోవడానికి సరిపడేంతగా ఒక 4 టేబుల్ స్పూన్స్ మాత్రమే నేను యూజ్ చేస్తున్నాను. మీరు మీ హెయిర్ వాల్యూమ్ని బట్టి మీరు క్వాంటిటీ అనేది డిసైడ్ చేసుకోండి. టోటల్ హెయిర్కి వచ్చేలాగా క్వాంటిటీ తీసుకొని ఇవి రెండు బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీది మరీ డ్రై హెయిర్ అయితే కోకోనట్ ఆయిల్తో పాటు కొంచెం క్యాస్టర్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా అవిసె గింజలు కరివేపాకును యూస్ చేసి ప్యాక్ తయారు చేసుకోవడం వల్ల అవిసె గింజల్లో విటమిన్ ఇ ఎక్కువగా ఉండడం వల్ల
మన స్కాల్ఫ్ని హెల్దీగా చేసి బ్లడ్ సర్క్యులేషన్ని పెంచి హెయిర్ గ్రోత్ని పెంచడానికి చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. ఇంకా కరివేపాకులో వచ్చేసి యాంటీ ఆక్సిడెంట్స్, బెటా కెరోటిన్ ఎక్కువగా ఉండడం వల్ల మన స్కాల్ఫ్ని మాయిశ్చరైజర్గా ఉంచి హెయిర్ లాస్ని తగ్గించడానికి, హెయిర్ గ్రోత్ని పెంచడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా ఇందులో మనం కాస్టర్ ఆయిల్ కూడా కలుపుకొని మిక్స్ చేసుకొని ప్యాక్ చేసుకోవడం వల్ల కాస్టర్ ఆయిల్ మన హెయిర్ని కండిషన్డ్గా ఉంచడానికి చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. సో ఇలా ఇవన్నీ మిక్స్ చేసుకొని ప్యాక్ వేసుకొని ఒక 1 అవర్ ఉంచుకొని 1 అవర్ తర్వాత హెయిర్ వాష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో చూసారు కదా, ఇలా అవిసె గింజలు, కరివేపాకును యూజ్ చేసి ప్యాక్ తయారు చేసుకొని హెయిర్కి అప్లై చేసుకొని ఒక 1 అవర్ తర్వాత హెడ్ బాత్ చేయండి. మీకు వీలైతే, మీకు టైం ఉంటే నైట్ అంతా అప్లై చేసుకొని కూడా, నైట్ అంతా అలాగే ఉంచుకొని కూడా మార్నింగ్ కూడా హెడ్ బాత్ చేయొచ్చు. ఇలా వీక్లో ఒక 2 టైమ్స్ చేశారంటే ఖచ్చితంగా మీ హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది, హెయిర్ గ్రోత్ అనేది పెరుగుతుందన్నమాట. సో నేను ప్రతి వీడియోలో చెప్పేది ఒకటేనండి, ఓన్లీ హెయిర్ ప్యాక్లు, హెయిర్ ఆయిల్స్ అప్లై చేసుకోవడమే కాదు, ఖచ్చితంగా మంచి ఫుడ్ కూడా తినాలి. హెయిర్ గ్రో అవ్వడానికి కావాల్సిన ఫుడ్ ఏమేమి తినాలి అనేది కూడా మన ఛానల్లో ఒక వీడియో ఉంది, పైన ఐకార్డ్లో లింక్ ఇస్తాను, అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. ఖచ్చితంగా మంచి ఫుడ్ తింటూ ఇలా ప్యాక్లు అప్లై చేసుకున్నామంటే మన హెయిర్ ఫాల్ అనేది ఖచ్చితంగా తగ్గుతుంది, హెయిర్ గ్రోత్ అనేది డబుల్ అవుతుందన్నమాట. సో ఇదండి వీడియో. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు యూజ్ అయిందో లేదో నాకు కమెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయింటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, అది క్లిక్ చేసి పక్కన బెల్ బటన్ కూడా అలానే యాక్టివేట్ చేసుకున్నారంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నా వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుందన్నమాట. సో స్టే ట్యూన్డ్ టు లష్ క్విజ్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.